ఇప్పుడు మీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, ఏంటి మీకు వచ్చిన నష్టం? ప్రైవేట్కి వెళ్ళిపోతుంది, తీసేస్తే ఒక 10% 15% ఉద్యోగాలు తీసేస్తారు. మిగతా వాళ్ళందరికీ గోల్డెన్ షేకెన్లు వాళ్ళకి ఇస్తారు, మీకు ఇస్తారు. ఇదే ఉద్యోగంలో మీరు ఉంటారు. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు? మీ ఉద్యోగాలు తీసేయడం కోసం కాదు, ప్రైవేటైజేషన్. యాజమాన్యం వాళ్ళు తీసుకుంటారు. యాజమాన్యం వాళ్ళు తీసుకోవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటంటే, ఇది మాదిరా అనే ఫీలింగ్ పోతుంది. అది మీకే కాదు, రాజమండ్రిలో ఉన్న నాకు కాదు, ఇప్పుడు దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాది కూడా. రేపు ఎవరికో చెప్పేస్తే వాటిది. ఇది సింపుల్గా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం కార్మిక సంఘాలు విఫలం చెందే క్షమించండి అనుకుంటున్నా. ఎందుకంటే వైజాగ్లో చాలామంది ఎంటే అది విషయమే కాదండి. ఎవడో అదేం పెద్ద పట్టించుకోవట్లేదు. అక్కడ ఏదో స్టీల్ ప్లాంట్ ఏదో గొడవ అవుతుంది, కానీ సిటీలో ఏం లేదు, ప్రజల్లో ఏం లేదు, ఎవడ మేనేజ్మెంట్ అయితే మాకేంటండి. ఎవడో అక్కడ పోతే ఇప్పుడు ఎవడో ఉన్నాడు, ఒరిస్సా వాడో లేకపోతే ఇంకా పంజాబ్ వాడో ఉన్నాడు, ఇంకోటి ఈసారి గుజరాత్ కూడా వస్తాడు, వచ్చి వాడు తీసుకుంటాడు. ఎవడైతే మాకేంటి, అక్కడేదో ఎంప్లాయీస్ను వర్కర్స్ కూడా తప్ప ఇది ప్రజలకు సంబంధించిన గొడవ కాదు. నిజానికి ఇది మీకు సంబంధించిన గొడవ కానీ కాదు. యాజమాన్యం మారడం వల్ల అక్కడ పనిచేసే వాళ్ళకి వచ్చేటువంటి నష్టం 10% అయితే, పబ్లిక్ సెక్టర్ నుంచి ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళిపోవడం వల్ల ప్రజలకు వచ్చే నష్టం 110%. దానికి ఒక ఉదాహరణ చాలా సింపుల్గా ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు చెప్పారు. 1 లక్ష కోట్ల వాల్యూ ఉన్నటువంటి భూమిని బ్యాలెన్స్ షీట్లో 50 కోట్లు చూపిస్తున్నాడు. 50 అంటే 5000 కోట్ల, ఇంత 50 అదేదో కొనేసుకోవచ్చు కదండి. వాళ్ళు చూపించిన బ్యాలెన్స్ షీటే, అలాంటిది ఏమన్నా ఏంటి ఒకటి కోట్లో మాట్లాడాలి. ఇవన్నీ ఏంటంటే లెక్కల మ్యాజిక్. మనది అసలు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు కూడా, వెల్ఫేర్ సొసైటీ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం వ్యాపారం చేయదు. ప్రభుత్వం వ్యాపారం చేస్తే ప్రజల కోసం చేస్తుంది. లాభాలు అర్జించడానికి ప్రభుత్వం వ్యాపారం చేయడానికి లేదు మనకి. అందు వెల్ఫేర్ సొసైటీ, ఏ రూపాయి అందులో లాభం వచ్చినా అది ప్రజలకు చెందాలి. ఈవేళ ఇదే ప్రైవేట్ వాడికి ఇచ్చేసారనుకోండి, ఆదాని అంటున్నారు, అమ్మాయి అంటున్నారు, ఎవడో ఒకటి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మీరు రన్ చేస్తుంటే 900 కోట్లు 1000 కోట్లు నష్టం వస్తుంది. అదే వాడు తీసుకుంటే 1000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కడతాడు, 1500 ట్యాక్స్ కడతాడు. ఇదే చెప్తున్నారు ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే మన సొమ్ము 1000 కోట్ల రూపాయలు నష్టం పెట్టుకుంటూ మనం ఇది నడిపే కన్నా వాడికి అప్పచెప్తే వాడే 1000 కోట్లు ఇస్తాడు మనకి ప్రతి సంవత్సరం. ఇది యాక్చువల్గా మనకు చెప్పగానే మనకి చాలా, అదే ఇందాక ప్రైవేట్ బస్సు ఈ బస్సు చెప్పాను. అలా వెంటనే అందరికీ నచ్చేది ఏంటంటే కరెక్ట్ కదండి, ఎందుకంటే వీళ్ళకి 1000 కోట్లు ఇవ్వాలంటే ప్రతి సంవత్సరం వాడు 1000 కోట్లు మనకే ఇస్తాడు. లెక్క పెట్టవలసింది అది కాదు, 1000 కోట్లు వాడిస్తున్నాడు. మీ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి జనాలకు ఇచ్చే జీతాలంతా, ఆ జీతాల్లో 60-72%, 60-72% మీరు మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. మిడిల్ క్లాస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, బిలో పావర్టీ లైన్ క్లాస్ కానీ, వాడు సంపాదించే ప్రతి రూపాయలో 65-72% ఎందుకంటే మొత్తం ఖర్చు పెట్టేస్తాడు వాడు. అంబానీ ఆదానీలు అయితే అక్కడ ఆస్తులు పెరుగుతుంటాయి. ఇక్కడ పనిచేసేవాడికి ఏముంది, వాడు మొత్తం సర్వీస్ అయ్యేటప్పటికి ఒక ఇల్లు కట్టుకోగలిగితే గ్రేట్. ఓ స్కూటర్ కొనుక్కుంటాడు, ఫ్యాన్ కొనుక్కుంటాడు, సినిమాకి వెళ్తాడు, వచ్చిన డబ్బు జీతం జీతం అయిపోతాం, ఇంకా అప్పులు కూడా చేస్తుంటాడు. వెళ్ళిపోయిన ప్రతి రూపాయలో 65-72% 65-72% వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి. ఆ ఇన్కమ్ చూసుకుంటే 1000 కోట్లు వాడు అంబానీ ఆదాని ఇచ్చేదైతే వీడు 10000 కోట్లు ఇస్తున్నాడు ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఇది ఈ లెక్కలే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోవడంతో అసలు మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మొన్న కోవిడ్ అప్పుడు చాలామందికి తెలిసింది ఏ దేశం ఏం చేస్తుందో అని చూస్తే, అమెరికాలో వాడు ఏమన్నాడు, మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు వేసేయండి అన్నాడు. ఇండియా వాడు ఏమన్నాడు, మొత్తం అంబానీ ఆదాని అందరికీ డబ్బులు ఇచ్చేయండి అన్నారు. ఇదో సిస్టము, ఇదో సిస్టమ్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు లాస్ వచ్చినా పర్వాలేదు ఉత్పత్తి చేయండి అంటే, ఇంకా ఉత్పత్తి చేసి వాడు మార్కెట్లో పంపిస్తుంటే జనాలు కొనుక్కోవడానికి ఏదో కష్టపడడం, ఇంకోటి పడో కొనుక్కోవడం అంటే మళ్ళీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. క్యాష్ అనేది ప్రజల్లోకి రావడమే ప్రభుత్వం చూడవలసింది ఎంతసేపు ఏంటంటే, నీ జేబులో డబ్బులు పెట్టడమే.
మీ జేబులో డబ్బున్నంత కాలం ఈ దేశం రిచ్ గా ఉన్నట్టు. ఒకటి జేబులో డబ్బుని ఇంకోటి జేబులో లేకపోవటం అనేది భయంకరమైన పావర్టీ. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ లో తినడానికి తిండి లేని పావర్టీ ఉంది, అబ్సల్యూట్ పావర్టీ అంటారు దాన్ని. దాని గురించి ఏంటంటే కళ్ళ ముందు నీళ్ళు పెట్టుకుంటాం కానీ ఆ ఉడికిరే తిండి. అబ్సల్యూట్ పావర్టీ వల్ల వచ్చేటువంటి కష్టం కన్నా రిలేటివ్ పావర్టీ ఉంది చూసారా. నేను తింటుంటే మీరు అలా చూస్తుంటారు, ఇది భయంకరం అనమాట. అది ఇండియాలోనే ఎక్కువ ఉంది. ఇండియా రిచ్ కంట్రీ అయినప్పటికీ కూడా ఈ తేడాలు ఏవైతే ఉన్నాయో అందుకే ధరలలో పెరిగిపోతుంటాయి. 10 కేజీ టమాటో వచ్చింది మార్కెట్ లోకి, మీ దగ్గర 5 రూపాయలు ఉంది, 5 రూపాయలతో కేజీ కొనుక్కోవాలి అయితే నా దగ్గర 50 రూపాయలు ఉంది, నేను 50 ఇస్తానని అంటాను. నాకు అమ్ముతాడా మీకు అమ్ముతాడా? ఇది ఈక్వల్ గా తీసుకురావాలి అంటే మీ దగ్గర కూడా డబ్బు ఉండాలి. జేబులో డబ్బులు పెట్టడం అన్న దానికి పబ్లిక్ సెక్టర్ తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే వ్యాపారమే నడుపుకుంటే అనవసరం ఎంతమంది. ఒక పని ఒక మనిషి చేత చేయించగలిగింది, ఇద్దరు మనుషులకు కనుక వ్యాపకం కల్పించగలిగితే మన దేశంలో ఉన్న జనాభాకి కరెక్ట్ ప్రొసీజర్ అది. కానీ పబ్లిక్ సెక్టర్ ఏంటంటే ఇద్దరు పని చేయరు మానేశారు. ఎందుకంటే పని చేయకపోయిన జీతం వస్తుంది ఎవరు రాయడికైతేని. యూనియన్ ఏంటంటే అందులో పని చేయని వాడి మీద యాక్షన్ వస్తే టక్కన వస్తారు, చంపేస్తారు. ఎందుకు వాడు చేస్తారు, కట్టేయండి రా మొత్తం కట్టేయండి అని. ఇక్కడే కొంచెం ఇర్రెస్పాన్సిబుల్, మిమ్మల్ని అట్లా యూనియన్లను కాదు ఇర్రెస్పాన్సిబుల్ గా. నేను కూడా యూనియన్ లో కొన్నాళ్ళు ఒక 5-6 ఏళ్ళు పనిచేశాను గట్టిగా. మీకు ఉదాహరణ చెప్తాను ఎలా ఉంటాయంటే యూనియన్లు నన్ను ఒకసారి తీసుకెళ్లి ఒక యూనియన్ ప్రెసిడెంట్ చేశారు. అది మల్టీనేషనల్ కంపెనీ. అందులో గొడవలు వచ్చి ఆ టైంలో జక్కంపూడి రామ్మోహన్ రావు అనేవాడు ఎమ్మెల్యేగా ఉండేవాడు, మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అతన్ని వాడుకోవడం కోసం నన్ను ప్రెసిడెంట్ చేశారు. ఎందుకంటే రామ్మోహన్ రావు నా మాట వింటాడు కాబట్టి. అక్కడ అతని నియోజకవర్గంలో ఇండస్ట్రీ అది చాలా పెద్ద ఇండస్ట్రీ, పేరు చెప్పను. చాలా హైయెస్ట్ పెయిడ్, సౌత్ ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ అక్కడ వర్కర్స్ కానీ ఎవరు నన్ను. సరే నేను వెళ్ళిన తర్వాత అగ్రిమెంట్ చేయడం కోసం చూశాను. ఏదో ఆ అగ్రిమెంట్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్లు వాళ్ళకన్నీ చూస్తే హైయెస్ట్ వీళ్ళకేమో ఇది ఎప్పుడు 90లో, వీడికేమో జీతం 500 పెరిగింది. బాణాసంచ కాల్చేసి ఇంకా తుక్కు తుక్కు చేసేసారు ఊరంతా. ఎందుకంటే రాజమండ్రిలో కాదు స్టేట్లో ఏ ఇండస్ట్రీలో 500 పెరగా ఒకసారి. అక్కడ బుక్ చూస్తే అక్కడ గుమాస్తా అని 10,000 వచ్చాయి, 18,000 8,000 పెరిగింది. మేనేజర్ స్టాఫ్ వాళ్ళ జీతాలు చూస్తుంటే 90% 70% అంటే ఉన్నటువంటి ప్రాఫిట్. అది కంపెనీ హెడ్ ఆఫీస్ ఉండేది ఇంగ్లండ్లో, వాళ్ళు ఉన్నదాన్ని బట్టి పెంచేస్తారు ఇంత ప్రాఫిట్లు వచ్చాయని. మరి వర్కర్స్కి కూడా అలా పెంచచ్చు కదా అంటే వర్కర్స్ అగ్రిమెంట్ కదండి, అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది. లాస్ట్ టైం అగ్రిమెంట్ చేసాం, ఈసారి అగ్రిమెంట్కి పేపర్ మిల్ ఎంత పెంచారు, సిమెంట్ ఫ్యాక్టరీ ఎంత పెంచారు, చూసుకుని ఫ్యాక్టరీ ఎంత పెంచారు అన్ని చూసుకుని దాన్ని బట్టి లెక్క కట్టి వీడికి 500 పెంచడమే చాలా గ్రేట్ అండి. ఇదే లెక్క ఇది, నువ్వు పని చేస్తున్నావు అడుగు పని చేస్తున్నాడు, నీకు 8,000 పెరిగి వాడికి 500 పెరగటం అంటే యూనియన్తో ఎక్కడైనా అంతేనండి అగ్రిమెంట్ అని. అయితే నీకు నెక్స్ట్ అగ్రిమెంట్ మళ్ళీ నోటీస్ ఇవ్వాలి కదా. మేము నోటీస్ ఇవ్వం, మీ ప్రిన్సిపల్ ఎలా పెంచుతారో మీ కంపెనీ ప్రిన్సిపల్ ప్రకారం ఇందులో ఉన్నటువంటి జీతాలు పెంచే వాళ్ళందరికీ కూడా ఒకే పద్ధతిలో జీతం పెంచండి అంతే ఇస్తాం మేము, మనం ఏమేమి డిమాండ్లు పెట్టాం మీరు చెప్పట్లు కొట్టుపోయే నన్ను ప్రెసిడెంట్ గారు దింపేశారు. ఏంట్రా అంటే ఇంక యూనియన్ ఎందుకండి, ఇంకా వాళ్ళు చెప్పినట్టే మనం చేస్తే యూనియన్ ఎందుకని. అరే వాళ్ళు చేయకపోతే మనం మళ్ళీ గొడవ చేయొచ్చు, ముందు ఇమ్మీడియట్గా ఎంత పెరుగుతుంది ఎంత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినారు కన్నా లెక్కలు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసినా సరే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకున్నారు, సార్ మీరు చాలా సహాయపడ్డారు, ఇప్పుడు కూడా 500 పెరుగుతుంటున్నారు.